నిర్గమకాండము ముప్పై రెండవ అధ్యాయము మోసే కొండ దిగకుండా తడువు చేయుట ప్రజలు చూచినప్పుడు ఆ ప్రజలు అహరోను నద్దకు కూడి వచ్చి లెమ్ము మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయుము ఐగుప్తులో నుండి మము రప్పించిన ఆ మోసే అనువాడు ఏమాయనో మాకు తెలియదని అతనితో చెప్పిరి అందుకు అహరోను మీ భార్యలకు మీ కుమారులకు మీ కుమార్తెలకు చెవులనున్న బంగారు పోగులను తీసి నాయొద్దకు తిండని వారితో చెప్పగా ప్రజలందరూ తమ చెవులనున్న బంగారు పోగులను తీసి అహరోను వద్దకు తెచ్చారు అతడు వారి వద్ద వాటిని తీసుకొని పోగరతో రూపమును ఏర్పరిచి దానిని పోతపోసిన దూడగా చేశాను అప్పుడు వారు ఓ ఇస్రాయేలు ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అనిరి అహరోను అది చూచి దాని ఎదుట ఒక బలిపేటము కట్టించాను మరియు అహరోను రేపు ఏహోవాకు పండుగ జరుగునని చాటింపగా మర్నాడు వారు ఉదయమున లేచి దహన బలులను సమాధాన బలులను అర్పించిరి అప్పుడు జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి కాగా ఏహోవా మోషేతో ఇట్ల నేను నీవు దిగి వెళ్ళుము ఐగుప్తు దేశం నుండి నీవు రప్పించిన నీ ప్రజలు చెడిపోయిరి నేను వారికి నియమించిన త్రోవ నుండి త్వరగా తొలగిపోయి తమ కొరకు పోత పోసిన దోడను చేసుకొని దానికి సాగిలపడి బలి బలినర్పించిరి ఓయి ఇస్రాయేలు ఐగుప్తు దేశం నుండి నేను రప్పించిన నీ దేవుడు ఇదే అని చెప్పుకొని నేను మరియు ఏహోవ ఇట్లా నేను నేను ఈ ప్రజలను చూచి ఉన్నాను ఇదిగో వారు లోబడనొల్లని ప్రజలు కావున నీవు ఊరకుండము నా కోపము వారి మీద మండును నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనముగా చేసేదనని మోషేతో చెప్పగా మోషే తన దేవుడైన ఏహోవానో బ్రతిమాలుకొని యహోవా నీవు మహాశక్తి వలన బాహుబలము వలన ఐగుప్తు దేశములో నుండి రప్పించిన నీ ప్రజల మీద నీ కోపము మండనేలా ఆయన కొండలలో వారిని చంపునట్లును భూమి మీద నుండి వారిని నశింపజేయునట్లును కీడు కొరకే వారిని తీసుకొని పోయెనని ఐగుప్తీయులు ఎలా చెప్పుకొనవలెను నీ కోపాగ్ని నుండి మళ్ళుకొని నీవు నీ ప్రజలకు ఈ కీడు చేయక దాని గూర్చి సంతాపడుము నీ సేవకులైన అబ్రహామును ఇస్సాకును ఇస్రాయేలును జ్ఞాపకం చేసుకొనుము నీవు వారితో ఆకాశ నక్షత్రముల వలె మీ సంతానము అభివృద్ధి చేసి నేను చెప్పిన ఈ సమస్త భూమిని మీ సంతానమునకిచ్చేదననియో వారు నిరంతరము దానికి హక్కుదారు లగుదురనియూ వారితో నీ తోడని ప్రమాణం చేసి చెప్పితేవనెను అంతటా ఏహోవా తన ప్రజలకు చేసేదనని చెప్పిన కీడును గూర్చి సంతాపపడెను మోషే శాసనములు గల రెండు పలకలను చేతపట్టుకొని కొండ దిగి వచ్చాను ఆ పలకలు ఇరుప్రక్కలను వ్రాయబడినవి అవి ఈ ప్రక్కను ఆ ప్రక్కను వ్రాయబడి ఉండెను ఆ పలకలు దేవుడు చేసినవి ఆ పలకల మీద చెక్కబడిన వ్రాత దేవుని చే వ్రాత ఆ ప్రజలు పెద్ద కేకలు వేయిచుండగా యహోష్వా ఆ ధ్వని విని పాలెములో యుద్ధధ్వని అని మోసేతో అనగా అతడు అది జయధ్వని కాదు అపజయధ్వని కాదు సంగీత ధ్వని నాకు వినపడుచున్నదనెను అతడు పాలెమునకు సమీపింపగా ఆ దోడను వారు నాట్యమాడుటను చూచెను అందుకు మోషే కోపము మండెను అతడు కొండ దిగువను తన చేతులలో నుండి ఆ పలకలను పడవేసి వాటిని పగులగొట్టెను మరియు అతడు వారు చేసిన ఆ దూడను తీసుకొని అగ్నితో కాల్చి పొడి చేసి నీళ్ల మీద చల్లి ఇస్రాయేలీల చేత దాన్ని త్రాగించను అప్పుడు మోషే నీవు ఈ ప్రజల మీదకి ఈ గొప్ప పాపము రప్పించినట్లు వారు నిన్ను ఏమి చేసి తరని అహరోను అడుగగా అహరోను నా ఏలినవాడా నీ కోపము మండనీయకము ఈ ప్రజలు దుర్మార్గులను మాట నీ వెరుగుదువు వారు మాకు ముందు నడుచుటకు ఒక దేవతను చేయుము ఐగుప్తులో నుండి మమ్మను రప్పించినవాడకు ఈ మోషే ఏమాయనో మాకు తెలియదనిరి అందుకు నేను ఎవరి యొద్ద బంగారము ఉన్నదో వారు దానిని ఓడదీసి తెండని చెప్పి నేను దాన్ని అగ్నిలో వేయగా ఈ దూడ ఆయన నేను ప్రజలు విచ్చలవిడిగా తిరుగుట మోసే చూచెను వారి విరోధులలో వారికి ఎగతాళి కలిగినట్లు అహరోను విచ్చలవిడిగా తిరుగుటకు వారిని విడిచిపెట్టి ఉండెను అందుకు మోసే పాలెం యొక్క ద్వారమున నిలిచి ఏహోవ పక్షముననున్న వారందరూ నా యొద్ధకు రండి అనగా లేవీలందరూ అతని యొద్దకు కూడి వచ్చిరి అతడు వారిని చూచి మీలో ప్రతివాడును తన కత్తిని తన నడుమున కట్టుకొని పాలెంలో ద్వారము నుండి ద్వారమునకు వెళ్ళుచు ప్రతి తన సహోదరుని ప్రతివాడు తన చెలికాని ప్రతివాడు తన పొరుగువాని చంపవలెనని ఇస్రాయేలీల దేవుడైన ఏహోవా సెలవిచ్చుచున్నాడా నేను లేవీలు మోసే మాట చొప్పున చేయగా ఆ దినమున ప్రజలలో ఇంచుమించు మూడు వేల మంది కూలిరి ఏలయనగా మోసేవారిని చూచి నేడు ఏహోవ మిమ్మను ఆశీర్వదించినట్లు మీలో ప్రతివాడు తన కుమారుని మీద పడియే గాని తన సహోదరుని మీద పడియే గాని ఏహోవాకు మిమ్మును మీరే ప్రతిష్ట చేసుకొనుడనేను మరునాడు మోసే ప్రజలతో మీరు గొప్ప పాపము చేసితిరి గనుక ఏహోవా యద్దకు కొండ ఎక్కి వెళ్ళేదను ఒకవేళ మీ పాపములకు ప్రాయశిత్తము చేయగలనేమో అనేను అప్పుడు మోషే ఏహోవ యద్దకు తిరిగి వెళ్ళి అయ్యో ఈ ప్రజలు గొప్ప పాపము చేసిరి వారు బంగారు దేవతను తమ కొరకు చేసుకొనిరి అయ్యో నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా లేని ఎడల నీవు వ్రాసిన నీ గ్రంథములో నుండి నా పేరు తుడిచివేయమని బతిమాలు కొనుచున్నాన నేను అందుకు ఏహోవా ఎవడు నా ఎదుట పాపం చేసెనో వాణి నా గ్రంథంలో నుండి తుడిచివేయుదును కాబట్టి నీవు వెళ్ళి నేను నీతో చెప్పిన చోటికి ప్రజలను నడిపించుము ఇదిగో నా దోత నీకు ముందుగా వెళ్ళును నేను వచ్చు దినమున వారి పాపమును వారి మీదకి రప్పించదనని మోషేతో చెప్పాను అహరోను కల్పించిన దూడను ప్రజలు చేయించినందున వారిని బాధ పెట్టాను